हेलो गाइस वेलकम दिस इज काव्या सो अंदर మాట్లాడుకుంటున్నారు గూడ్ పుటానీ మూవీ గురించి ఆ ట్రైలర్ రీసెంట్ గా రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ సక్సెస్ ని సొంతం చేసుకుంది సో ఆ మూవీ డిసెంబర్ 25 న రిలీజ్ కాబోతుంది సో ఆ సినిమా గురించి చాలా విషయాలు మనతో షేర్ చేసుకోవడానికి ఆ మూవీ డైరెక్టర్ కేఎం కుమార్ గారు అండ్ సప్తగిరి గారు ఉన్నారు సో ఇంకెందుకు ఆలస్యం మాట్లాడేద్దాం సో ఈ చేంజ్ ఓవర్ కి రీజన్ ఎవర అంటారు మీరేనా లేదంటే ఎవరైనా సజెస్ట్ చేశారా హీరోగా ట్రై చేయమని లేదండి దాని కారణం అయితే నేనే 100% అంటే డెసిషన్ తీసుకున్న ముందు చాలా సార్లు ఆలోచిస్తాం కదండీ అంటే కమిటీని చూస్తున్నాం అది చేసి చివరికి మొనాటిం అయిపోతుంది సో ఆ కమిటీని గానే ఉంటే మాత్రం 100% ఎప్పుడో ఒకసారి బ్రేక్ అవుతుంది కొత్త కొత్త కమిటీలు వస్తుంటారు ప్రతి శుక్రవారం ఒక టాస్క్ ఏదో కమిటీ వస్తారు సక్సెస్ అవుతారు సో ఇది పోటీ ప్రపంచం సో ఇక్కడ మనం సక్సెస్ అవ్వాలంటే ఎప్పటికప్పుడు మనం ఒకసారి రీఛార్జ్ అవుతూ ఉండాలి డిఫరెంట్ వేరియేషన్ ట్రై చేస్తూ ఉండాలి వాటి కోసం కష్టపడుతూ ఉండాలి నిరంతర పోరాటం ఈ సినిమా ఇండస్ట్రీ మహాసముద్రంలో సో కాబట్టి కబడ్డీని చేస్తున్నాను ఒక మంచి స్థానానికి వెళ్ళాను 100% ఒక మంచి గుర్తింపు వచ్చింది సో ఒక స్టేజ్ దాటిన తర్వాత ఇది ఎంతవరకు శాశ్వతం అనే ఆలోచన గట్టిగా పడుతుంది సో మనలో మనమే మిగిలిన వేరియేషన్స్ కూడా చూపించుకోవాలి అనే గట్టిగా స్ట్రాంగ్ డిసిషన్ తీసుకున్నాను తీసుకొని ఫస్ట్ స్టెప్ సప్తగిరి ఎక్స్ప్రెస్ సో ఆ సినిమా కూడా అంతకుముందు బిఫోర్ సినిమా లాగా 70% కామెడీ యాక్టర్గా కనపడకూడదు ఒక కామెడీ ఆర్టిస్ట్ గా కనపడకూడదు మిగిలిన వేరియేషన్ చూపించాలి కామెడీ తగ్గించాలి అనే ఒకే ఒక థాట్ ఆ సినిమాని 100% నేను తీసుకున్న విధానం ఛాలెంజింగ్ తీసుకున్నాను కామెడీ కాక మిగిలిన ఎమోషన్స్ అన్ని కనపడాలని అందులో పాజిటివ్ ఎమోషన్ బాగా వర్కౌట్ అయింది అట్ ది సేమ్ టైం నేను చెప్పిన దానవీరు సరుకున్న డైలాగ్ ఎమోషన్ గా చెప్పిన డైలాగ్ బాగా వర్కౌట్ అయింది ఫాదర్ అండ్ సన్ మధ్య వచ్చే సీన్స్ బాగా సో అలా చేంజ్ ఓవర్ ఆ చేంజ్ ఓవర్ తీసుకున్నప్పుడు ఆ సక్సెస్ అయ్యారు సో దాంతో మంచి కాన్ఫిడెన్స్ వచ్చింది సప్తగిరి వెళ్ళండి దాని తర్వాత సప్తగిరి వెళ్ళండి వెళ్ళగానే కోర్ట్ సీన్ లో కోర్ట్ లో గ్రేట్ మార్క్ గ్రేట్ వర్డ్ అంట అది థియేటర్ లో కన్నా థియేటర్ లో జనాలు రీచ్ అయింది అనుకని ఇప్పుడు ఓటీటీ లో ఉన్నదాన్ని బాగా రీచ్ అయింది అప్పటికన్నా ఇప్పుడు గ్రాండ్ సక్సెస్ అయింది సాయి కుమార్ గారు పోటాపోటీగా ఎమోషన్ సీజన్ నటించడం లాస్ట్ 45 మినిట్స్ ఒక థియేటర్ అరెస్ట్ చేసింది సో అటువంటి సీన్స్ పడటం అనేది మన ఆర్టిస్ట్ నాకు ఛాలెంజ్ సో ఆ వేరియేషన్ చూపించాను కాబట్టి ఈ రోజు ఎన్ డైరెక్టర్ కుమార్ నా డైరెక్టర్లు సప్తగిరి అన్న నిన్నాలు మనం చూసిన ఆ కమెడియన్ గా కాదు మిగిలిన వేరియేషన్స్ కూడా అన్న దగ్గర మనం గట్టిగా లాక్కోవచ్చు అని బాగా నమ్మి చాలా గట్టిగా నమ్మి నాకు వచ్చి థ్రిల్లర్ సబ్జెక్ట్ చేశారంటే సో 100% మీరు థ్రిల్ అయ్యారా ఫస్ట్ స్టోరీ వినగానే 100% అండి ఇప్పుడు మనము చాలా సినిమాలు చేసుకుంటాం కమిడీగా చేసుకుంటాం రకరకాలు వింటుంటాం కానీ కొత్త డైరెక్టర్లు అంటే డెబ్యూ డైరెక్టర్స్ అంటే ఒక సబ్జెక్ట్ పైనే దానిపైనే చాలా రోజులు ఫోకస్ చేస్తుంటారు చాలా రోజులు దానిపైన రీసెర్చ్ చేస్తుంటారు చాలా రోజులు దానిపైన పని చేస్తుంటారు సో అటువంటి డైరెక్టర్స్ ఇప్పుడు మనం రెస్పెక్ట్ అవ్వాల్సింది కుమార్ వచ్చి నాకు కథ చెప్పగానే ఫస్ట్ నేను అంతగా కన్వే గారి ఫోన్లో మాట్లాడాను అన్న ఒక లొకేషన్లో ఇలా ఉంటుందన్నా ఇలా ఉంటుందన్నా ఇలా ఉంటుందని తీశారు ఒక లొకేషన్ ఏం తీస్తాం తమ్ముడు అదేదో చూసుకో ఆలోచించుకోవాలి ఏ లేదన్నా నేను వస్తాను ఒక 1.5 అవర్ స్టోరీ మ్యారేజ్ చేస్తాను తర్వాత కూడా మీరు ఈ మాట అంటే నేను డెఫినెట్గా వేరే ఛాయిస్ వెళ్తానన్నా రైట్ తర్వాత వచ్చాడు 1.5 అవర్ నాకు స్టోరీ మ్యారేజ్ చేశాడు స్టెప్ బై స్టెప్ మ్యారేజ్ చేశాడు క్యారెక్టర్ రివ్యూ చేసుకుంటూ వచ్చాడు ఫస్ట్ ఆ సినిమా నాకు నచ్చింది స్క్రీన్ ప్లే బాగా నచ్చింది కథలు అనేవి మనకు కామన్ కథలు కొత్త కథ లేకపోతే సో స్క్రీన్ ప్లే ఎక్కడైతే పాస్ అవుతారో డైరెక్ట్గా పాస్ అయ్యాడు సో అరౌండ్ నాకు నేను లేదు నువ్వు వేరే ఛాయిస్ లేదు డెఫినెట్గా ఈ సినిమా నేనే చేస్తాను దాన్ని అని సో కుమార్ ద్వారా నమ్మి ముందు ఓకే ఇక్కడ ఒక క్వశ్చన్ కుమార్ గారికి ప్రపంచంలో ఎంతో మంది హీరోలు ఉండగా వై మన సప్తగిరి గారే ఎందుకు అంటే మీరు స్టోరీ డిజైన్ చేసుకున్నప్పుడు మీకు మైండ్ లో వచ్చారా సప్తగిరి గారు నేను అసలు కథ రాసుకునే తనకునే రాశాను ఓ వండర్ఫుల్ క్యారెక్టర్ నేమ్ కూడా గిరి అని మొదలుపెట్టారు ఓకే సో అలాగదగా మనం ఏదో అంటాం కదా అలా కట్ చేస్తే ఇట్లా ఇలా ఈ ఫస్ట్ సీన్ అని గిరి అని ఒక అమాయకుడు అని మొదలు అమాయకుడు ఒక అమాయకుడు ఒక పిలిపుడు అని మొదలు కానీ సార్ చాలా రివర్స్ కదా రియల్ లైఫ్ లో సప్తగిరి గారు మీరు ఏమంటారు అలా లేదండి మనం అందులో అనేది అంటే కొంచెం ఇన్నోసెంట్ ప్లేస్ ఉంటారు దాని బేస్ చేసుకుని కథ చెప్తుంటారు తర్వాత వాళ్ళకి అర్థమవుతుంది సో మన అందరూ వెళ్ళే దానిలో వెళ్ళకూడదని సో దానికి ఒక చిన్న జరక్కిస్తారు ఆ జరక్ పట్టుకోవడం సో అలా నేను ఫస్ట్ సెకండ్ ఆప్షన్ లేదు
సో ఎప్పుడు స్టార్ట్ చేశారు ఈ సినిమా, ఎన్ని రోజులు ట్రావెల్ చేశారు త్రూ అవుట్ ద స్టోరీ, అండ్ ఎప్పుడు జరిగింది షూట్, స్టార్టింగ్ ఎప్పుడైంది? ఇది సెకండ్ లాక్డౌన్. ఓకే, లాక్డౌన్ ఎండ్ మూమెంట్ లో ఎక్కువ మంది ఉండకూడదు, ఎక్కువ జర్నీ ఉండకూడదు, వేరే వేరే ప్లేస్ వెళ్ళకూడదు అని కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఆ టైంలో వచ్చిన ఆలోచన అన్నమాట, ఓహో ఇప్పుడు షూటింగ్ చేయాలంటే మన దగ్గర ఉన్న కమర్షియల్ కథలన్నీ కూడా వేరే వేరే లొకేషన్స్, వేరే వేరే బడ్జెట్లు రాసి పెట్టుకుంటాం. సో ఇది వర్కౌట్ అవుతుంది ఇప్పుడున్న సిచ్యువేషన్ లో. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఒక ప్లేస్ కి వెళ్ళి చేసేసుకోవాలి షూటింగ్ అనుకున్నప్పుడు నాకు నేను ఒక అదే అలా ఆ థాట్ ప్రాసెస్ లో వచ్చిన కథ ఇది. సో ఒక ప్లేస్ లో ఎక్కువ మంది స్ట్రెంత్ లేకుండా కరెక్ట్ గా చేసుకోవాలి, బట్ స్ట్రెంత్ అయితే ఎక్కువ మంది ఉన్నారు, ప్లేస్ మాత్రం ఒకటైతే వర్కౌట్ అయింది. సేమ్ లొకేషన్ ఆ లొకేషన్ లోనే అద్భుతంగా చేసుకోవాలి. సూపర్. సో సార్ మెయిన్ సినిమా టైటిల్ గుడ్ పుటాని, వాట్ ఈస్ దిస్ టైటిల్ సార్? అసలు ఏంటి ఏ అంటే చాలా రేర్ కేసెస్ లోనే యూస్ చేస్తాం ఆ పదం, బట్ సినిమా టైటిల్ గానే పెట్టేశారు, ఏంటి మీనింగ్ ఏంటి? చాలా మంది తెలియదు కాబట్టి. అంటే ఒక నలుగురు గ్యాంగ్ కూర్చున్నప్పుడు ఏదో సమ కుట్ర పండుతూ ఉంటారు, ఆ కుట్రలో ఒక గూడు పుటాని జరుగుతుంది. ఆ గూడు పుటాని ఏంటంటే ఎవరు గూడు పుటాని చేస్తున్నాడో తెలియదు, ఇది ఒక సస్పెన్స్ జరుగుతుంటుంది. సో దాన్ని బేస్ చేసుకునే స్క్రీన్ ప్లే అంత కథ రాశారు. సో ఈ సినిమాలో ఎవడు గూడు పుటాని చేస్తున్నాడు అనే సస్పెన్స్, అది మీ క్లైమాక్స్ డెఫినెట్ గా ఆ ట్విస్ట్ అనేది 100% మీరు థ్రిల్ ఫీల్ అవుతారు. ఓకే, మీరు అబ్జర్వ్ చేసినంత వరకు సినిమా షూట్ జరుగుతున్న టైం లో గూడు పుటాని ఎవరు చేశారు? స్క్రిప్ట్ తీసుకురా మేనేజర్, అదే సినిమా. సో అందుకే మేము 25th రిలీజ్ చేస్తున్నాం, దయచేసి మీరు 25th చూసి నాకు ఫోన్ చేయండి ఎవరు గూడు పుటాని. సినిమాలో కాదు, ఆఫ్ సెట్స్, సినిమా షూట్ జరుగుతున్న టైం లో కాకుండా ఒక సైడ్ సినిమా షూట్ జరుగుతున్న టైం లో పక్కన ఇలానే ఒక బ్యాచ్ కూర్చొని ముచ్చట్లు వేసుకుంటూ సంథింగ్ ఏదో జరుగుతుంది అన్నట్టు సినిమాకి తగ్గట్టుగా ఆ టైటిల్ ఎవరికి ఇస్తారు మీరు? ఆ టైటిల్ ఎవరికి ఇస్తానంట? సో అది అవి ఎంజాయ్ చేసాం కానీ షూటింగ్ బాగా. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్ప, ఈ సినిమా గురించి ఒక గొప్ప విశేషం ఏంటంటే నేను బాగుంది బాగా నమ్ముతాను, ఒక ఆధ్యాత్మికంగా మంచి ట్రావెల్ చేస్తాను. సో నాకు ఏ దిక్కి లేని వాడికి బాగుంటుంది దిక్కు అన్నట్టు, సో నేను బాగుంటుంది బాగా బిలీవ్ చేస్తాను. సో ఫస్ట్ ఈ స్టోరీ అనుకున్నప్పుడు ఈ స్టోరీ తీయడానికి ఒక మంచి స్థల పురాణం ఉన్నటువంటి ఒక ప్రాశస్తం ఉన్నటువంటి ఒక ప్లేస్, ఒక హిస్టారికల్ ప్లేస్ కావాలి. ఆ ప్లేస్ లో తీస్తే బాగుంది, బ్రహ్మాండం ఉంటుంది అనుకుంటే మా కుమారు చాలా టెంపుల్స్, అదే టోటల్ టెంపుల్ లో తిరిగేటప్పుడు స్టోరీ చాలా టెంపుల్ తిరిగారు. ఇంకోటి ఏంటంటే కుమార్ కథ చెప్పినప్పుడు టెంపుల్ అంటే ఫస్ట్ పడిపోతాను, నాకు ఎవరైనా కథ చెప్పాను సార్ ఈ టెంపుల్ ని స్టార్ట్ అవుతుందంటే అమ్మా బాగుంటున్నాడు అని చెప్పి నేను స్టార్ట్ ప్రొసీడ్ అయిపోతాను. ఇలా టెంపుల్ అనగానే సో బాగుంది, బట్ ఏ టెంపుల్ అనేది చూసాం, చాలా టెంపుల్ తిరిగారు మాక్సిమం లాక్డౌన్ టైంలోనే. ఆల్మోస్ట్ మన సౌత్ ఇండియా మొత్తం తిరిగాడు, అటు తమిళనాడు వెళ్ళాడు, కర్ణాటక వెళ్ళాడు, ఇటు మనకు ఈ తెలంగాణ సైడ్ తిరిగాడు, ఈ సౌత్ ఇండియాలో మ్యాక్సిమం టెంపుల్స్ అన్ని తిరిగాడు. చివరికి ఒక టెంపుల్ చెప్పాడు, అదేంటంటే మైసూర్ దగ్గర వేణుగోపాల స్వామి టెంపుల్. ఆ టెంపుల్ ప్రాశస్తం ఏంటంటే అక్కడున్న ఆ స్థల పురాణం ఏంటంటే కృష్ణ పరమాత్మ అక్కడి నుంచి వెళ్ళి కురుక్షేత్రంలో భగవద్గీత చెప్పాడు. సో అక్కడి నుంచి బయలుదేరి కురుక్షేత్రంలో భగవద్గీత చెప్పాడు ఆ టెంపుల్ యొక్క స్థల పురాణం, ఆ టెంపుల్ యొక్క ప్రాశస్తం. సో అది ఇంకా నాకు బాగా పాజిటివ్ వైబ్స్ వచ్చింది, సో ఈ టెంపుల్లో చేయాలి. సో ఆ టెంపుల్లో చేస్తానని చెప్పి ఎవరు కూడా చెప్పులు వేసుకోకుండా దాదాపు 20 డేస్ నాన్ స్టాప్ షూటింగ్ చేసాం, డే నైట్ చేసాం. మార్నింగ్ 11 వెళ్ళామంటే షూటింగ్ స్పాట్ కి, ఇంకా రేపు పొద్దున్న మార్నింగ్ 3 o'clock రావాలి, మళ్ళీ రావడం, మళ్ళీ పడుకో 11 o'clock మళ్ళీ స్టార్ట్ చేయాలి. సో అలా 21 డేస్ నాన్ స్టాప్ గా షూటింగ్ చేసాం. సో ఆ కృష్ణ పరమాత్మ అంత పవర్ఫుల్ టెంపుల్ లో షూట్ చేసాం కాబట్టి అక్కడ బయట ఎవరు గురుకుటం చేసిన అవకాశం కూడా లేకుండా పవర్ఫుల్ గా డైరెక్టర్ అనిపించుకున్నారు. సో అలా జరిగింది బాగా. కృష్ణ పరమాత్మ హరే కృష్ణ 100% ఇస్తున్న బ్లెస్ చేశారు. సూపర్. ట్రైలర్ చూస్తున్నంతసేపు నిజంగానే సీట్ ఎడ్జ్లో ఉన్నాము, మేము కూడా థ్రిల్ అయిపోయాము. సినిమా ఎప్పుడు వస్తుందని వెయిట్ చేస్తున్నాము, ఇట్ ఈస్ కమింగ్ ఆన్ 25th అందరికి తెలిసిందే. సో ట్రైలర్ చూస్తుంటే టెక్నికల్ వైజ్ స్క్రీన్ ప్లే అంతా కూడా చాలా చాలా బాగుంటుంది. అండ్ ప్రొడక్షన్ విషయానికి వస్తే డైరెక్టర్ ప్రొడ్యూసర్స్ గురించి మాట్లాడుకుంటే శ్రీనివాస్ రెడ్డి గారు అండ్ రమేష్ గారు ఇద్దరు కూడా రియల్ లైఫ్లో హీరోస్ అనే చెప్పాలి. వాళ్ళు లాక్డౌన్ పీరియడ్లో కూడా చాలా సేవలు చేశారు నీడీ పీపుల్కి కూడా. సో ప్రొడ్యూసర్స్ గురించి చెప్పండి, ఎలాంటి సపోర్ట్ అందించారు సినిమాకి?
వాళ్ళ సపోర్ట్ ఉండడం వల్లే మేము అంత కరోనా టైంలో అంత రిస్ట్రిక్షన్స్ లో ఆ సినిమాలు సక్సెస్ఫుల్ గా అక్కడ కర్ణాటకకి వెళ్ళి హంపి చిక్మంగళూరు మైసూరు ఆ ఏరియాలన్నీ వెళ్ళిపోటి ఆ ఏరియాలన్నీ షూటింగ్ చేసుకొని వచ్చాము అంటే చాలా పర్మిషన్ మాకు రాలేదు. ఇక నైట్ టైం షూటింగ్ టెంపుల్లో అంటే అసలు పర్మిషన్ రాల. అలాంటిది వాళ్ళ సపోర్ట్ వల్ల మేము సక్సెస్ అయ్యాం సినిమా విషయం. నిజంగా గ్రేట్ థింగ్ అండి. అంటే వాళ్ళు చేసిన సోషల్ సర్వీస్ కావచ్చు. సో రియల్ ఎస్టేట్ లో వాళ్ళు ఆల్మోస్ట్ నెంబర్ వన్ స్టేజ్ లో ఉన్నారు. ఎస్ఆర్ఆర్ ఫార్మింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళు వచ్చిన ఆ వెంచర్స్ లో అన్నింటిలో వాళ్ళు చేసే వచ్చే ప్రాఫిట్స్ అంతా కూడా వాళ్ళు సమ్ పర్సెంట్ అనేది సోషల్ సర్వీస్ చేస్తారు. సో మాది ఎస్ఆర్ఆర్ ఎలా ఉంటుందో మేము అంత గ్రాండ్ గా రియల్ ఎస్టేట్ చేస్తాము. మా సినిమా కూడా అంతే గ్రాండ్ గా ఉండాలి, ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చేశారు. సో ఆ విషయంలో పరిపాటి శ్రీనివాస రెడ్డి గారికి నేను యాసార్ చెప్తాను. ప్లస్ అలాగే శ్రీనివాస రెడ్డి గారు అంటే కటారి రమేష్ గారికి యాసార్ చెప్తాను. ప్లస్ ఈ సినిమా విషయానికి వస్తే యాక్చువల్గా అప్పుడు లాక్డౌన్ టైంలో మేము ఓటీటీకి అనుకునే సినిమా స్టార్ట్ చేసాం. 100% ఇది ఓటీటీ కదా, వాళ్ళు కూడా ఓటీటీకనే చెప్పారు. సో అనుకుని దిగాం. సో ఈ ఆ తర్వాత సినిమా రన్నింగ్ కావచ్చు, సినిమా అవుట్పుట్ కావచ్చు, టెక్నికల్గా సినిమా వచ్చిన విధానం కావచ్చు. సో అందరికి నచ్చింది. సో అప్పటికి నచ్చినప్పుడు కూడా ఓటీటీకి వెళ్దాం అనుకున్నాం. సో వీళ్ళు ఏం చేశారంటే ఈలోగా మా ప్రొడ్యూసర్స్ వాళ్ళ స్టాఫ్కి అంటే వాళ్ళ రియల్ ఎస్టేట్లో ఉన్నటువంటి ఆ స్టాఫ్ అందరికి రకరకాలుగా 4 షోలు వేసారు. మాకు తెలియకుండా ప్రీవ్యూ షో వేసారు. సో మాకు షాక్ అయింది అని మన తెలుగులో ప్రీవ్యూ షో వేశారు. సార్ ఏంటి సార్ అంటే తమ్ముడు సినిమా బ్రహ్మాండంగా వచ్చింది, ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అదిరిపోయింది. దయచేసి చెప్తున్నాను ఈ సినిమా మనకు థియేటర్కి వస్తున్నావు నువ్వు ఫిక్స్ అయిపోతాం అన్నాడు. మళ్ళీ ఎలా థియేటర్ రావాలంటే చాలా ఖర్చు అన్న మీకు తెలియదు, ఇప్పుడు పెట్టింది అనక ఇంకా పెట్టాలి, డబ్బులు గిప్పులు పక్కన పెట్టినప్పుడు ఎంత కావాలి చెప్పు, పబ్లిసిటీ ఏం కావాలి చెప్పు, ప్లాన్ చేయండి. సో మళ్ళీ అందరూ ఒకసారి మీటింగ్ చేసిన తర్వాత డెఫినెట్ గా పబ్లిసిటీ ఎంత అవుతుందంటే రిలీజ్ చేశారు. అమౌంట్ గిమౌంట్ రిలీజ్ చేసి థియేటర్స్ కష్టం అవుతుందన్న 25th అంటే చూసుకోండి అదంటే 10 థియేటర్ దొరికినా చాలా తమ్ముడు నాకు, మా సినిమా థియేటర్లోకి రావాలా, థియేటర్లో నేను సినిమా చూడాలా, 10 థియేటర్ దొరికితే చాలండి రైట్ అన్న అనుకున్నాం. సో ఆ రకంగానే ప్రాసెస్ స్టార్ట్ చేసాం. సో ఈరోజు కరెక్ట్ గా థియేటర్ కూడా కొన్ని మంచి థియేటర్ దొరుకుతున్నాయి డెఫినెట్ గా. పైగా నాకు డిసెంబర్ కొంచెం జరగాల్సి వచ్చింది, సప్తగిరి ఎక్స్ప్రెస్ అనే ఎల్ఎల్బి డిసెంబర్ లో రిలీజ్. సో ఈ సినిమా కూడా డిసెంబర్ లో రిలీజ్ అనుకుని ప్లాన్ చేసుకున్నారా డిసెంబర్ లో రిలీజ్ అవ్వాలని? 100% లేదండి, డెస్టినీ నిజంగా అది డెస్టినీ రాత అలా రాసి పెట్టింది. అది నిజంగా తలుచుకుంటే ఒక చిన్న షాక్ వస్తుంది. సో డిసెంబర్ లో మళ్ళీ అది డిసెంబర్ 23 సప్తగిరి ఎక్స్ప్రెస్, డిసెంబర్ 9th 8th సప్తగిరి ఎల్ఎల్బి, డిసెంబర్ 25th. సో డెఫినెట్ గా కలిసి రావాలి, బాగుంటుంది ఉన్నారు. ఇది ఓకే, మీరు డే బై డే గ్లామర్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు అసలుకి, వాట్ ఇస్ ద సీక్రెట్? గ్లామర్ అంటారండి, అదే లేదు, గ్లామర్ ఉండే చాలా లేదు, యోగా చేస్తాను, పర్ఫెక్ట్ యోగా పర్సన్ నేను. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు ఇంత దేవుణ్ణి నమ్ముతారు యోగా చేస్తారు. నాన్ వెజ్ తిన్ను. నిజమా? నిజం, ప్రామిస్. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ అడగమంటారా? అడుగు, మన దాగను సిగరెట్ దాగను. నిజమా? నిజం. నిజంగా అంటే తాగుదరనా తాగుదరనా? నాకైతే పెద్ద షాక్ డిసెంబర్ లో. ఓకే, సో ఎలా మెయింటైన్ చేస్తారు యోగా? నేను యోగా చేస్తాను, సూర్య నమస్కారాలు చేస్తాను, ప్రాణాయామం పర్ఫెక్ట్ గా చేస్తాను. సో ఈ పాండమిక్ లో అందరూ రకరకాలుగా యూజ్ చేసుకుంటే నేను మాత్రం మెడిటేషన్ పైన కాన్సన్ట్రేట్ చేశాను. సో ఆ మెడిటేషన్ లో ఒక 100,000 అనుకోండి కనీసం 1 పాయింట్ అన్న సాధించగలిగే నమ్మకం ఉంది. మెడిటేషన్ చేస్తున్నాను డైలీ. సో దానివల్ల కూడా 100% చాలా మళ్ళీ నా దేహంలో కావచ్చు, నా చాలా యాటిట్యూడ్లో చాలా మార్పు వచ్చు, అది నేను 100% గమనిస్తాను. ఓకే, మరి ఈ సినిమాలో గ్లామరస్ హీరోయిన్ ఉన్నారు, తన పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది ట్రైలర్లో చూస్తే. సో తనని ఎలా కాస్ట్ చేశారు, ఎవరి ఐడియా తనని పికప్ చేయడం? ఓన్లీ అంతా డైరెక్టర్ చాయిస్, మీరే అంటే టెక్నీషియన్ ఆప్షన్స్ నుంచి అమ్మాయి చేసుకోవచ్చు. ఎవరున్నా మన సప్తగిరి గారిని డామినేట్ చేయలేరు కదా. అలా కాదు, బిఫోర్ మూవీస్ లో నాకు హీరోయిన్ తో ఇంటరాక్షన్ ఉన్న సీన్స్ ఏం లేదండి. ఎల్ఎల్బి ఎక్స్ప్రెస్ మూవీస్ లో అంతా అది సోషల్ బర్నింగ్ వాచ్ మెన్ పోయింది కాబట్టి హీరోయిన్ తో ఇంటరాక్షన్. బట్ ఈ సినిమా వచ్చేసాక ఫస్ట్ సీన్ నుంచి నాకు హీరోయిన్ తోనే, ఫస్ట్ నుంచి ఎంతవరకు హీరోయిన్ తోనే ఉంటుంది. అది చాలా బాగా ఇబ్బంది పడ్డా, చూడు తమ్ముడు ఏదన్నా తగ్గిస్తావా లేకపోతే వేరే రూట్ ఏమైనా వేస్తామని అన్నా. నేను చెప్పేదండి మీరు మీ యాంగిల్లో కనపడలేదు, నన్ను నమ్మి నా దగ్గరికి వచ్చేయండి, నేను చెప్పించి చూడండి ఎలా ఉంటుందన్నా.
పాట అనిపించాడు. బో ఇప్పుడు హీరోయిన్ తో మనం ఈ మాట ఏది చేయాలన్నా ఇది ఉందా మళ్ళా అని నేను మళ్ళీ తల పట్టుకున్నా. నీకు దండం పెద్ద పాటే వద్దుతాడు స్క్రీన్ ప్లే బాగుంది మనకు టైట్ గా వెళ్ళిపోదాం అన్నా నీకు తెలియదు అన్నా. నేను లక్షణాలు ఫైట్ చేశాను చివరికి పాట తీసి రికార్డ్ చేసి షూట్ చేసి చివరికి నాకు ఒక వీడియోనే పంపాడు. చూసిన తర్వాత నాకే షాక్ అయింది. అలాంటి సన్నివేశాలు చేయలేదు అనుకుంటున్నాను. హీరోయిన్స్ తో కొంచెం ఫన్ చేస్తున్నారు వేరే సినిమాల్లో, కాకపోతే ఈ సినిమాలో రొమాన్స్ ఎలా అనిపించింది? రొమాన్స్ అంటే రొమాన్స్ ఉంటుంది, ఇద్దరికి పోట్లాటలే ఉంటాయి ఎక్కువగా. అది బాగా ఎంజాయ్ చేసాం. అమ్మాయి కూడా బాగా తెలుగు అర్థం చేసుకుని, అమ్మాయి కూడా బాగా ఆ సీన్ లో ఉన్న అవన్నీ కంటెంట్ అర్థం చేసుకుని కరెక్ట్ గా ఫాలో చేశాను. సో డైరెక్ట్ నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఒక ఇన్నోసెన్సీ, ఒక అమాయకత్వం, ఒక తిరిగితనం ఉన్నారు జింక పిల్లలు. హీరో హీరోయిన్ మీకు అలాగే చెప్పారా స్టోరీ? రెండు జింక పిల్లలు మన హైట్ జింక పిల్ల ఒక ప్లేస్ కి వెళ్ళి లాకపోతే కరెక్ట్ గా ఒక టైగర్ కనిపించింది. ఆ టైగర్ చేతిలో పడ్డప్పుడు టైగర్ ఎవరు? రఘు కొంచెం గారా అనుకోవాలి. కరెక్ట్ గా ఆ టైం కి ఆ టైగర్ నుంచి తప్పించుకునే లోపు ఇంకో టైగర్ వచ్చి అంటారు. ఇంకో టైగర్ వచ్చి అలా నాలుగైదు టైగర్లు వస్తే ఎలా ఉంటది? రెండు జింక పిల్లలు లాస్ట్ కి ఏమైనాయి అనేదే కథ. ఓకే, అంటే ఒక సినిమాలు ఒక పులుల గుంపు ముందు గుంపు మధ్యలో ఒక రెండు జింక పిల్లలు తగితే చుట్టూ ఒక ఏడు ఎంతున్నంత జింకలు సింహాలు ఉంటాయి, పులులు ఉంటాయి, మధ్యలో రెండు జింక పిల్లలు ఉంటాయి. ఇది ఎలా ఎస్కేప్ అయ్యారని సినిమా, అదే థ్రిల్ కలిగిస్తుంది. సో యాక్షన్ సీన్స్ కూడా చాలానే ఉండుంటాయి ఈ సినిమాలో. లేదు, సినిమా మొత్తం యాక్షన్ మూడ్ ఉంటుంది. సినిమా మొత్తం యాక్షన్ మూడ్ ఉంటుంది, అంటే వన్ టు వన్ ఫైట్ లాంటి ఉండదు. యాక్షన్ మూడ్ అనేది క్యారీ కంటి చూపుతో చంపేస్తారా? అంటే అది ఆ స్క్రీన్ ప్లే అలా సాగుతుంది. అతని ఎంత ఎండ్ వచ్చేసరికి మాత్రం ఒక మంచి బ్లాస్ట్ రివీల్ చేశారు. స్క్రీన్ ప్లే బాగుంటుంది. ఓకే, అండ్ రఘు కుంచె గారిని ఇందులో విలన్ చేశారు. సో ఎలా ఉండింది అంటే మీకు ఎలా ఉండింది అంటే ఆయనతో యాక్ట్ చేయడం? తెలుగు విలన్ పలాసలు మంచి పేరు సంపాదించుకున్నాను. డైరెక్టర్ కావచ్చు, ఏం కావచ్చు, ఏం చెప్పినా నీట్ గా అర్థం అయ్యే విధంగా కట్అవుట్ బాగుంది, మంచి యాక్టర్ ప్రూవ్ చేసుకున్నారు. సో అటువంటి రఘు కుంచె లాంటి విలన్ మన తోట అదృష్టం. ఈవెన్ మనకు 80s 90s లో అంతా మన తెలుగు క్యారెక్టర్ ఆర్టిస్టులు, తెలుగు కమెడియన్లు, తెలుగు విలన్లు, తెలుగు అట్మాస్ఫియర్ ఉన్న హీరో హీరోయిన్లు అందరూ ఆ సినిమాలని ఎంత గొప్పగా ఉంటాయండి. సో ఆ పొజిషన్ మళ్ళీ రావాలి తెలుగు సినిమా ఇండస్ట్రీకి. ఈ రకంగా మాకు విలన్ రూపంలో రఘు కుంచె అని దొరికినది మేము హ్యాపీ. చాలా బాగా చేశారండి, అసలు వేరే రేంజ్ లో ఉంటుంది సినిమా మొత్తం. ఆయనే డామినేట్ అయింది, ఆయనే ఉంటారు డామినేట్ చేస్తూ వెళ్తుంటారు సినిమా. సో బ్రహ్మాండంగా మాకు పట్టుకోలేదు. ఓకే, సో ఈ సినిమా ఏ ఆడియన్స్ కి నచ్చుతుంది అంటే ఎవరెవరు చూడొచ్చు అంటే ఏం చెప్తారు మేడం? ఇందులో ఒక టెంపుల్ లో తీసాం, ఎక్కడ అశ్లీలత అనేది ఉండదు, థ్రిల్ కనిపిస్తుంది. ఆ థ్రిల్ కలిగించేటప్పుడు థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడే వాళ్ళే కాకుండా సత్యగిరికి కిడ్స్ కూడా ఫ్యాన్స్ ఉన్నారు. సో చాలా మంది ఉన్నారు. సో ఆ కిడ్స్ తో సహా ఫ్యామిలీస్ అంతా వచ్చి డెఫినెట్ గా ఒక మంచి థ్రిల్ కంటెంట్ చూసాం. చివరికి ఎంజాయ్, అట్లీస్ట్ ఎంజాయ్ చేసాం, బయటకు వచ్చాం. అని ప్రతి ఒక్కరు అంటే మినిమం మార్క్స్ తో మేము బయట ప్రతి ఒక్కరు 60-70 మార్క్స్ తో డెఫినెట్ గా మనం పాస్ చేస్తారు. బాగుంటుంది తెలియజేస్తే 90 కూడా వస్తాయి. సెన్సార్ క్యూబ్ అయ్యే వచ్చింది సూపర్. అప్పుడు సెన్సార్ వాళ్ళందరూ తెలిసి వాళ్ళు చెప్పిన విషయాలు నేను ఆశ్చర్యం. రెండు నేను వెంటనే అందరికి ఈ సమయం వాళ్ళకి చాలా బాగా నచ్చింది, మాకు చాలా బాగా నచ్చింది ఆ సినిమా అని చెప్పి వాళ్ళు యూబైఏ ఇవ్వడం మాకు నచ్చింది. అంటే ప్రతి ఏ జోరు సినిమా చూడవచ్చు. సో ఫ్యామిలీ ఆడియన్స్ మీ ఇంట్లో ఎవరైతే ఉంటారో అందరు హ్యాపీగా 25th నా థియేటర్కి వెళ్ళి చూసేయండి. మన సప్తగిరి గారు మనందరినీ థ్రిల్ చేయబోతున్నారు ఈసారి. నేనైతే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. లాస్ట్ అండ్ ఫైనల్గా మీ ఫ్యాన్స్కి ఏం చెప్తారు మీరు? సో ఇంతకుముందు సప్తగిరి ఎక్స్ప్రెస్ ఎల్ఎల్బి ఒక మంచి సోషల్ ఇష్యూతో, సోషల్ బర్నింగ్ ప్రాబ్లమ్స్తో మెసేజ్ ఓరియంటెడ్ సినిమా తీశాను. వజ్ర కవచధర గోవింద కూడా క్యాన్సర్ పేషెంట్ల మీద సినిమా తీశాను, అంత సమాజానికి ఉపయోగపడే సినిమాలు తీశాను. ఇప్పుడు థ్రిల్ గురి చేసే ఫస్ట్ థ్రిల్లర్ చేశాను. సో రండి, నా నుంచి ఆశించేటువంటి ఆ కామెడీ ఉంటుంది, డైరెక్టర్ నుంచి మీకు మంచి థ్రిల్ స్క్రీన్ ప్లే ఉంటుంది, క్లైమాక్స్ ట్విస్ట్ అదిరిపోతుంది, ఇవన్నీ కలగలిపినటువంటి సినిమా డెఫినెట్గా
25th క్రిస్మస్ కానుక రిలీజ్ అవుతుంది. రండి, ఆశీర్వదించండి, సపోర్ట్ చేయండి. మీ సత్యం డిసెంబర్ 25th క్రిస్మస్ రోజున మా సినిమా గుడ్ పుట్టాని సినిమా రిలీజ్ అవుతుంది. అందరూ చూడండి. ఇది సందేశాత్మక సినిమా కాదు, థ్రిల్ గురి చేస్తుంది. ఇంటర్వెల్కే, ఇంటర్వెల్ ఫిస్టి కోసమైనా రండి. ఇంటర్వెల్ ఫిస్టికే మీకు అలా కూర్చుని పోవాలనిపిస్తుంది. ఆ తర్వాత ఎవ్రీ హాఫ్ అవర్ ఒక ట్విస్ట్ ఉంటుంది. సినిమా సూపర్గా వచ్చిందండి. ప్రతి ఒక్కరూ నాది ఫస్ట్ సినిమా కాబట్టి అందరూ నన్ను బ్లెస్ చేయండి. మీ అందరికి నచ్చే విధంగానే సినిమా ఉంటుంది. అందరూ బ్లెస్ చేస్తారని ఆశిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెరీ గుడ్ లక్. థ్యాంక్ యూ.